నిజంగా ఆ రోజు ఉద్యమం ఎట్లా జరిగింది, ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఎన్ని త్యాగాల మీద కేసీఆర్ తెలంగాణ సాధించిండు అనేటువంటి విషయాన్ని యువత తెలుసుకోవాల్సిన, నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధించిన తెలంగాణను 10 ఏళ్ళు వికాసం వైపు కేసీఆర్ ఎట్లా నడిపిండో కూడా ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు లీకులు, ఫేక్ వార్తలతోని లీకు వార్తలతోని రాజ్యాన్ని నడిపించాలనుకుంటా ఉంది. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు, లీకు వార్తలు ఫేకు వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా మీరు తిప్పి కొట్టాలంటే, సోషల్ మీడియాలో గట్టిగా మీరు సమాధానం చెప్పాలంటే 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీరు తెలుసుకోవాలి, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటుంది, ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది, గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు, ఫేక్ వార్తల్ని లీకు వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది. మరి అటువంటి వాళ్లకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఈ అబద్ధాలకు ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటుంది, వాటిని తిప్పికొట్టే బాధ్యత యువకులుగా విద్యార్థులుగా మీ మీదనే ఉంటుంది. రెండు పార్టీలది అదే కథ, బీజేపీది అదే, కాంగ్రెస్ అదే. మీకు తెలియంది ఏమున్నది, నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, 10 ఏళ్ళ బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకేమన్నా చేసిండ్రా? బీసీలకేమన్నా చేసిండ్రా? నిరుద్యోగ యువకులకేమన్నా చేసిండ్రా? రైతులకేమన్నా చేసిండ్రా? మహిళలకేమైనా చేసిండ్రా? ఒక వర్గానికి కానీ ఒక పేదలకు కానీ చేసిందేమీ లేదు.